ఈటల రాజేందర్ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ అట కేసీఆర్ గారి నుంచి మునుగోడు ఎలక్షన్లో 25 కోట్ల రూపాయలు తీసుకురని చెప్పేసి వారు అర్థం లేని ఆరోపణలు చేస్తా ఉన్నారు. వారు మతి సీమితం కోల్పోయి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ మీద చూపించాల్సినటువంటి కోపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద చూపిస్తా ఉన్నాడు. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలపడతా ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి. ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. కాబట్టి ఈటల రాజేందర్ గారు తన యొక్క అక్కాసనత కూడా కాంగ్రెస్ పార్టీ మీద వెల్లదీస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ 25 కోట్లు ఇచ్చిందంట కేసీఆర్ గారంట. కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? మా కాంగ్రెస్ పార్టీకి 40 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, తలా 100 రూపాయలు ఇచ్చినా మాకు ఎన్ని కోట్లు అయితే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈటల రాజేందర్ గారు మీరు కేసీఆర్ గారు మీరు ఒక్కటి, కేసీఆర్ గారు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీకి పంపించిందే కేసీఆర్ గారు. మీరు కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాకముందు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున అవినీతి చేసిండు, మిషన్ కాకతీయలో, మిషన్ భగీరథలో, అదేవిధంగా కాళేశ్వరంలో, అదేవిధంగా కలవకుర్తి ఎత్తిపోతల పథకంలో చేసిండని చెప్పేసి పెద్ద ఎత్తున మాటలు మాట్లాడి మీరు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎందుకు మీరు కేసీఆర్ గారి మీద ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు? సిబిఐకి, ఈడీకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కంప్లైంట్ చేయలేదు? కోర్టుకు ఎందుకు పోలేదు? మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ మీద? అదే కాదు, కేసీఆర్ గారు మీ మీద మరి భారతీయ జనతా పార్టీలో జైలు కాకముందు కేసులు పెట్టిండు కదా, ఆ కేసులు ఏమైనా ఈరోజు ఇనాము భూములని మీ మీద మీ కుటుంబం మీద కేసులు పెట్టిండు కదా, మరి ఏమైనా ఆ కేసులు ఈరోజు? ఆ కేసుల గురించి ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడరు, టిఆర్ఎస్ పార్టీ మాట్లాడదు. కేసీఆర్ గారు మొత్తం పెద్ద ఎత్తున ఈటల రాజేందర్ గారు కుటుంబం పెద్ద ఎత్తున దళితుల భూములు గుంజుకురని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో జైన్ కాకముందు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున కేసులు పెట్టిందని చెప్పేసి ఇంపది కొట్టే ప్రయత్నం కేసీఆర్ గారి ద్వారా ఈటల రాజేందర్ గారు పొందిరు. కానీ ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారి అవినీతి మీద కానీ, కాళేశ్వరం మీద కానీ, మిషన్ భగీరథ మీద కానీ, మిషన్ కాకతీయ మీద కానీ, అదేవిధంగా కలవకుర్తి ఎత్తిపోతల పథకం మీద కానీ, టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద ఈటల రాజేందర్ గారు ఒక్కరోజు కూడా మాట్లాడకుండా, ఈడీ కంప్లైంట్ చేయకుండా, సిబిఐ కంప్లైంట్ చేయకుండా, ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ చేయకుండా, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి కంప్లైంట్ చేయకుండా, కనీసం కోర్టు కూడా పోకుండా ఎందుకు టిఆర్ఎస్ పార్టీ మీద చేస్తలేడంటే కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారు ఒక్కటి కాబట్టే చేస్తలేడు. కేసీఆర్ గారే ఈటల రాజేందర్ గారిని భారతీయ జనతా పార్టీలో పంపించిండు. ఇది ఒక మీడియా స్టంట్ క్రియేట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి ఈటల రాజేందర్ గారు కేసీఆర్ కలిసి ఈరోజు కుట్ర చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ఈటల రాజేందర్ గారు అంటా ఉన్నారు మునుగోలులో ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 25 కోట్లు ఇచ్చిందట. ఎక్కడిచ్చిండు? ఈనాడు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరోజు సవాల్ ఇస్తడం జరిగింది. మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతిసారి చెప్తారు కదా, ఏదన్నా తప్పుడు ఆరోపణ చేసేటప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ గుర్తు చేస్తారు కదా మీరే. రేవంత్ రెడ్డి గారు చెప్పారు రేపు సాయంకాలం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, కేసీఆర్ గారి నుంచి కానీ మునుగోడు ఎలక్షన్లో మేము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, మేము తడి బట్టలతో ప్రమాణం చేస్తాం, మీరు సిద్ధంగా ఉండని చెప్పేసి వాళ్ళు సవాలు విసరడం జరిగింది. మీరు సవాలు స్వీకరించండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు ఒక బడుగు బలైన వర్గాల నాయకుడైతే, మీరు నిజమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులైతే రేవంత్ రెడ్డి గారు సవాల్ని ఇసిరి, సవాల్ని స్వీకరించి రేపు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు 25 కోట్లు ఇచ్చిందని చెప్పేసి నిరూపించాల్సిన అవసరం ఉంది. ఆధారాలతోటి ఒట్టినే నోటికొచ్చినట్లు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మీడియా స్టంట్ను క్రియేట్ చేస్తూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏదో పెద్ద ఎత్తున ఉంది అన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ తాటాకు సప్పులకు తెలంగాణ రాష్ట్రంలోటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ భయపడదు, తెలంగాణ రాష్ట్రంలోటువంటి ప్రజలందరూ కూడా చాలా సిద్ధశుద్ధి చోటి కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
2014 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మయ్యం రామేశ్వరరావు గారి మీద పోరాటం చేసిండు. ఆనాడే ఆనాడు కేసీఆర్ గారు భయపడకుండా మయ్యం రామేశ్వరరావు పోరాటం చేసినందుకే ఓటు నేటు కేసులో రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ఇక్కించడం జరిగింది. అదే కాదు కేసీఆర్ గారి మీద నిత్యం అనునిత్యం ప్రతిరోజు పోరాటం చేస్తుండే ఎవరన్నా ఉండ్రు ఈ రాష్ట్రంలో అంటే అది రేవంత్ రెడ్డి గారు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు 2014 నుంచి 2023 వరకు 9 సంవత్సరాల కాలం పాటు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద కొట్లాడుతూనే ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారి మీద కేసీఆర్ గారు 120 కేసులు పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసీఆర్ గారు కేసులు పెట్టిరు. ఈనాడు టిఆర్ఎస్ పార్టీకి బలమైన ప్రత్యర్థి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈటల రాజేంద్ర గారు ఏదో బీజేపీని ఉద్ధరిద్దామని చెప్పేసి బీజేపీలో పోతే బీజేపీ ఇక లేసలేదని చెప్పేసి మతిస్థిమితం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లాంటి ఆరోపణలు చేయడం తగదు. మీకు మీరు రాజకీయాలు చాలా పద్ధతిగా ఉండగా చేస్తారు అనుకున్నాం, కానీ అనవసరమైనటువంటి అర్థం లేని ఆరోపణలు చేసి మీ యొక్క గౌరవాన్ని మీరు తగ్గించుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మునుగోడు ఎలక్షన్ లో శ్రమించి రూపాయి జమ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అందరూ కూడా రేవంత్ అన్న పక్షాన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి అన్ని ఓట్లు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక కార్యకర్తలు అదేవిధంగా నాయకులు. కానీ ఈటల రాజేంద్ర గారు ఇంత దుర్మార్గంగా నోటి గేదొస్తే అది బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేంద్ర గారు అదేవిధంగా కుహాన ఎవరైతే పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారో అట్లాంటి అరవింద్ గారు, అదేవిధంగా డికేఆర్ఎన్ లాంటి వాళ్ళు, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేయనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ నుంచి చేయనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మీడియా స్టాండ్ క్రియేట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తలేరు. వాళ్లకు భారతీయ జనతా పార్టీ పార్టీలోకి ఎవ్వరు రాకపోవడంతో ఈనాడు ఈటల రాజేంద్ర గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మీకు తగునా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది మీకు? అదే కాదు, మీరు కేసీఆర్ గారితో 9 సంవత్సరాల కాలం పాటు అన్ని కేబినెట్ సమావేశాల్లో మీరే ఉన్నారు. ఏనాడన్నా మిషన్ భగీరథ మీద కానీ, మిషన్ కాకతీయ మీద కానీ, కాళేశ్వరం మీద కానీ, లేకపోతే పాలమూరు ఎత్తిపోతల పథకం మీద కానీ ఏనాడన్నా మీరు మాట్లాడిరా? ఏనాడన్నా వ్యతిరేకించరా? మరి ఆనాడు అన్నిటికీ మీరే కదా మద్దతు ఇచ్చింది, మీరే కదా సంతకాలు పెట్టింది. అదే కాదు, యశోద హాస్పిటల్ ల్యాండ్ లీజ్ ఎవరు కొట్లాడారండి? రేవంత్ రెడ్డి గారు కొట్లాడారు. Subscribe us and press the bell icon for more interesting updates.